हेलो फ्रेंड्स, वेलकम टू ज्योति प्रसन्न टिप्स। चूडबोये वीडियो एंटे शनगल मसाला सेट एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा मनं शनगल्नि तीसुकुनि ओक कप्पु शनगल्नि ओक बौल् लोकि तीसुकुनि वाटर एक्कुवगा वाटर पोसुकोवालि। अला वाटर पोसुकुनि रात्रंदा नानबेट्टुकोवालि। अला नानबेट्टिनट्टयिते शनगलु मंचिगा नानि तोंदरगा उडुकुतायि। चूडंडि इला శనగలు నానాయి కదా, లేదా 4-5 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది। ఇలా వాటర్ తీసేసి శుభ్రంగా కడుక్కొని కుక్కర్ లో వేసుకొని వాటర్ పోసుకోవాలి। ఇలా వాటర్ పోసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి। చక్కగా మెత్తగా ఉడికిపోతాయి। ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క చిన్నది, వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా salt వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చాట్ లోకి ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్, పుదీనా కొత్తిమీర పేస్ట్। ఇలా మనం గ్రైండ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి। వేగిన తర్వాత చూడండి, శనగలు ఉడికిపోయాయి కదా, ఆ వాటర్ ని సెపరేట్ చేసుకొని మనం ఆ శనగల్ని పోపులో వేసేసుకోవాలి। ఇలా పోపులో వేసుకొని ఇప్పుడు మనము ఈ పేస్ట్ ని, పుదీనా కొత్తిమీర పేస్ట్ ని ఈ శనగల్లో వేసుకుందాం। వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా salt, కారం కొద్దిగా వేస్తే సరిపోతుంది। పచ్చిమిర్చి వేసాం కదా, జీరా పౌడర్, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి। మసాలా చాట్ కదా, చాట్ మసాలా ఇలా వేసుకుని మనం అన్నిటిని కూడా ఈ మసాలాలన్నీ కలిసే వరకు కలుపుకోవాలి। సన్నగా కట్ చేసుకున్న స్టవ్ ఆపుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। లెమన్ జ్యూస్, తేనె ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి। బాగా కలుపుకోవాలి, తేనె వేసుకుంటే బాగుంటుంది, లేదంటే చక్కెర గాని బెల్లం గాని మనము పుదీనా పేస్ట్ పెట్టేటప్పుడు వేసుకోవాలి। రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। చూసారు కదా, చాలా సింపుల్ గా శనగల మసాలా సాట్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి। చాలా ఈజీ రెసిపీ శనగల మసాలా సాట్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్